चिरंजीवी गारु कांग्रेस पार्टी उंडगा चिरंजीवी गारिनि गाली वदिलेसि जनसेन पार्टी तिरिगिनटुवंटि वीळ्ळंदरू रेंडु राजकीय पार्टीलु तेलुगुदेशं पार्टी जनसेन राजकीय पार्टीलकु संबंधिंचिन नायकुलु वच्चि चिरंजीवी गारिनि कोलालनानि अन्नाडु एमन्ना नेनु चिरंजीवी गारिनि మాకు సవాల్ చెప్పాడు ఆయన పెద్దైన మేము పాటిస్తాము సేమ్ టైం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పోకోటి యాదవులు ఉన్నారు వాళ్ళు మాకు రాజకీయాల గురించి సవాల్ చెబుతున్నారు ఆయన వాళ్ళకు కూడా చెబితే బాగుంటుంది వాళ్ళకు కూడా చెప్పమని చెప్పి నేను ఆయన కోరుతున్నానని చెప్పా డ్యాన్సులు రానాళ్ళు యాక్షన్ రానాళ్ళు సినిమాలు తీయటం రాని యాదవులు అని చెప్పా దీంతో డ్యాన్స్ చిరంజీవి గారికి రాదా సినిమా తీయటం చిరంజీవి గారికి రాదా లేకపోతే నటించడం చిరంజీవి గారికి రాదా దీంతో ఏమీ లేదు రాదు చిరంజీవి గారికి చిరంజీవి గారు ఎందుకు అవుతాడు పోకోటి మాకు సినిమా ఇండస్ట్రీ జోలికి మీరు రామాకండి రాజకీయ నాయకులు మీరు పోలవరం ప్రాజెక్టో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద మీరు స్పందిస్తే బాగుంటుందని ఆయన మాకు సలహా చెప్పాడు సేమ్ టైం మాకు చెప్పారు మేము వింటాము మీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది పోకోటి వ్యాధుల్లో పోకోటి నా కొడుకులు ఉన్నారు డ్యాన్సులు రానాళ్ళు సినిమాలు చేయటం రానాళ్ళు సినిమాలు తీయటం రానాళ్ళు నటం రానాళ్ళు ఆ వ్యాధులు మా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సలహా చెప్పండి అని చెప్పాను నేను చెప్తే చిరంజీవి గారిని పోకోడి అన్నానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వేదవులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు దాని మీద పెద్ద ఎత్తున నన్నేదో పీకాలని చెప్పి దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పీకాలని చిరంజీవి గారికి తెలియదు నేనేం మాట్లాడాను ఆయన వీడియో చూసుండ్రా ఆయన నిజంగా అభిమానించేటువంటి అభిమానులు లేరా ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను చెప్పినటువంటి వీడియో స్పష్టంగా ఉంది ఎవడన్నా మొన్న రోడ్డు ఎక్కినటువంటి నా కొడుకులు పొగోడి నా కొడుకులు ఎవడన్నా ఉంటే రమ్మనండి ఇదిగో నువ్వు ఇక్కడ చిరంజీవి గారిని అన్నావు అని చెప్పి చెప్పనండి ఈ పనికిరానటువంటి వేదవులు చేసేటువంటి కార్యక్రమం వలన చిరంజీవి గారి అభిమానులకు కానీ చిరంజీవి గారికి కానీ నాకు కానీ ఎటువంటి ఆఘాతం సృష్టించలేరు మాకు మేమేమన్నా ఉన్నది వాళ్ళకి క్లారిటీ ఉంది మాకు చిరంజీవి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చిరంజీవి గారిని ఈ రోజు ఆ రోజు ఎప్పుడు కూడా నేను గౌరవిస్తాను